ం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఈరోజు పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ఈ వారంలో ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా అనేటువంటి విషయాలు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకంటే అది చాలా ముఖ్యం ఎవరికి వారిది ఇండివిజువల్ చార్ట్ అంటారు దాంట్లో ఏ దశ ఏ భుక్తి యంత్రం నడుస్తుంది ఇప్పుడు మీరు చేసేటువంటి పనులకు అది కనెక్ట్ అవుతుందా లేదా గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గ్రహాలు ఆ గ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటాయి గోచార అనుకూలత ఉంటే ఇంకా మరింత బాగుంటుంది ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో ముఖ్యంగా బిజినెస్ లైన్స్లో ఉన్నటువంటి వారికి కళారంగాల్లో ఉన్నటువంటి వారికి ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఫార్మసీ రంగాలు టెక్స్టైల్స్ ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి చక్కగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం అధికంగా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే భాగ్యంలో రెండు గ్రహాలు ఉన్నాయి ఆ రెండు గ్రహాలు భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది కొంతవరకు కోర్టు వ్యవహారాలకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి మీరు ఏం చేస్తారంటే ఈ వారం పెండింగ్ అంటే తర్వాతకి వాయిదా వేయించుకోవడం అవి చేయండి లేనట్లయితే కోర్టుల ద్వారా అంటే కోర్టు నుంచి కానీ లేనట్లయితే గురువు నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆగ్రహాన్ని చూసేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది ఈ వారంలో మీకు మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఒక్కోసారి చూడండి మెడికల్ రంగాల్లో ఉంటారు మళ్ళీ ఎంఎస్ ఇట్లాంటివి చేస్తుంటారు వారికి మళ్ళీ బాగుంది మకరం వారికి చెప్పాలంటే కాబట్టి వారికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కొంత స్ట్రెస్ అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా వస్తున్నాయి ధన సంబంధించిన విషయాలు కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి గోవుకి మొళ్ళంగ తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది